ఈ 10 ఏళ్ళు నింపుకొని 11వ సంవత్సరం వచ్చేసరికి ఒక కార్పొరేట్ లెవెల్లో మన భాస్కర్ ట్రావెల్స్ మీ ముందుకు వస్తుంది. ఈరోజు నుంచి మనం బ్యాంకింగ్ లోన్స్, పర్సనల్ లోన్ కావాలన్నా లేదా బిజినెస్ లోన్, హోమ్ లోన్, ఏది కావాలన్నా మన భాస్కర్ ట్రావెల్స్ నందు అప్లై చేసుకోవచ్చు. భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్డ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్ కు స్వాగతం. చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటున్నారని టీడీపీ నాయకులు ఘంటా మురళి తెలిపారు. అయితే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఎలీజా నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. రేపు మాపు ఆయన అనుచరులతో కలిసి టీడీపీలోకి వెళుతున్నారని తెలియడంతో వైసీపీలో కాస్త ఆందోళన పరిస్థితి నెలకొంది. ఎలీజా వెంట ఎవరెవరు బయటకు వెళ్తున్నారన్నది సస్పెన్స్ గా మారింది. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ఎలీజా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఆయనకు అడుగడుగునా ఏదో ఒక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. శిలాఫలకాలపై పేర్లు తొలగించడం, ఫ్లెక్సీలను చించివేయడం వంటి పనులు చేస్తున్నారు. దీంతో ఎలీజా తీవ్ర మనస్తాపానికి గురవుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎలీజా ఇండిపెండెంట్ గా పోటీలో దిగుతారని అందరూ ఊహించారు. అయితే ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటున్నట్లు టీడీపీ నాయకులు స్వయానా ప్రకటించడంతో సస్పెన్స్ కు తెరపడినట్లు తెలుస్తుంది. అయితే ఎలీజా రాజకీయంగా తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబుపై, అలాగే నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితిలో ఆయన టీడీపీలోకి వెళ్తారని ఎవరూ ఊహించలేదు. ఎలీజా టీడీపీలో వెళ్తే వైసీపీకి లాభం తప్ప నష్టం లేదన్నది కొందరు వైసీపీ నాయకుల మాట. అయితే ఎలీజా టీడీపీలోకి వెళితే ఎంతో కొంత నష్టం తప్పదని మరికొందరు మాటలు. ఏది ఏమైనా ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నది మున్ముందు తేలనుంది. పార్లమెంట్ సభ్యుడు మే 15కి అమెరికా టికెట్లు పెట్టేసుకున్నాడు. ఆయన ఎన్నికల వరకు జగన్ గారి బతిలాడాడు. కొద్దిగా తిరిగి పెట్టవే బాబు, నాకు ఎవరు లేరు ఈ పార్లమెంట్ లో అని మే 15కి రిటర్న్ టికెట్లు వేసేసుకున్నాడు. ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ కనపడ్డు మీకు ఎవరికి. మూడోది ఎలీజా గారు త్వరలో తెలుగుదేశం పార్టీలో ఎలీజా గారు జాయిన్ అవుతున్నాడు. అంటే ఇంచుమించుగా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కానీ శాసనసభ్యులు కానీ మొత్తం అందరూ కూడా ఆ ఫ్యామిలీలు ఖాళీ అయిపోయి పార్టీలో చేరుతుంటే గ్రామాల్లో ప్రజలకు తెలియజెప్పండి, అందరూ అన్నదమ్ముల్లా కలిసి చేసుకుందాం, మీరు మేము కలిసిపోదాం ఇక్కడ. ఎందుకంటే పేద కుటుంబంలో నుంచి ఇక్కడ ధర్మాజిగూడెంలో పుట్టిన వ్యక్తి రోషన్ గారు. ఇక్కడ పేదలకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ భూగోళంలో 1000 ఎకరాలు అడవి ఉంది, ఇక్కడ అడవి భూమి. అలాగే కలరాయంగూడెంలో ఉంది, హైదరాబాద్లో ఉంది, ఈ పక్కనున్న పంచాయతీలు మండలంలో ఉంది. మీ పేదలందరికీ కూడా ఇవాళ భూముల్లో మొక్కలు పెంచుకుని చెట్టు పట్టాలు ఇచ్చే అవకాశం కలిగించే ఏకైక వ్యక్తి రోషన్ కుమార్ గారు.